ఏంటి మాస్టారు, కాఫీయా టీయా? కాదు, భోజనం. ఏం మాస్టారు, నిన్ననేగా పెళ్లి చేసుకున్నారు, అంతలోనే హోటల్కి వచ్చేసారేంటి? నీకు తెలియదులే, కొత్త పెళ్ళాన్ని వచ్చి రాగానే కుంపడగాడు కూర్చోబెడితే అలసిపోతుంది కదా, అందుకే మాస్టారు పని పాటలవి బాగా తగ్గించేశారయ్యా. పోతే పోనీ పోతే పోనీ, నేను ఓర్చుకుని ఓర్చుకుని చూస్తుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావే. కట్టుకున్న పెళ్ళ నేను ఒక దాని ఇంట్లో ఉండగా నువ్వు ఇలా హోటల్కి వచ్చి తింటే నలుగురు నా మొహాన్ని ఉమ్మేరు. పొదవయ్యా, ఇంటికి పోదాం. ఇంట్లో మనకి లక్ష గొడవలు ఉండొచ్చు, అవన్నీ రచ్చగెట్టితే మరిద్దరికి మర్యాద ఉండదు. లేలే, ఏమిటి అలా చూస్తున్నారు? ఇదేమైనా తోడు బొమ్మలు ఆట అనుకున్నారా? నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు? నేను ఎక్కడికో వెళ్తా, ఏదో చేస్తాను, అదంతా అడిగే హక్కు నీకు లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మర్యాద దక్కదు. ఎందుకు మర్యాద దక్కదు? ఏయ్, ఎందుకు ఏడుస్తావు? నాకేం చూడా, నేను రాత్రి కూడా నీ వెళ్ళ. పోతే పోనీ, ఊరుకుంటే మితిమీరి పోతున్నావే, పళ్ళు రాళ్ళ కొడతా రాసుకెల్. లక్ష సార్లు నన్ను కొట్టండి, చంపండి, దాని గురించి నేనేమి బాధపడను, కానీ మీరు ఇలా హోటల్లో ఫోన్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. లేదు, నేనేమైనా వండి పెట్టినానా, వార్చి పెట్టినానా? ఈ ఊర్లో అసలు పెద్ద మనుషులే లేరా? ఈ అన్యాయం అడ్డుకోలేరా? అమ్మా అయ్యా బాబు ఆపండి అన్యాయాన్ని. అయ్యో, నడివీధిలో నా పరువు తీస్తావా నిన్ను? చదువుకున్నోడి నువ్వే విధంగా చేస్తే నీ దగ్గరే చదివే పిల్లని తేగాలయ్యా. ఇదంతా ఈజులు పెట్టుకోకుండా ఇంటికి పోయి చూసుకో, ఇక్కడ కొట్టి మా ప్రాణాలు తీస్తావు ఎందుకు? బావయ్యా పో. ఏమయ్యా, నిన్న తాళి కట్టావో లేదో, ఈ రోజు మా మందిలా కట్టడం బాగుందా? ఏమిటయ్యా ఈ పని, సిగ్గు లేకపోతే సరి. తీసుకెళ్ళవయ్యా, లేచి ముందు ఇంటికి పోరా. ఇంటికి వస్తానని చెప్తేనే వదులుతా? నువ్వు కట్టుకున్నందుకు రాక చేస్తానా? వేడివేడిగా భోంచేయండి, చల్లారిపోతే రుచి ఉండదు, తర్వాత వంట సరిగ్గా లేదని దానికి ఒక గొడవ పెడతారు. ఎవరు? నేనా? నేను గొడవ పెట్టేవాణ్ణి? నువ్వెవరో, ఎటువంటి దానివో, ఎన్ని నాటకాలు ఆడుతున్నావు అన్నీ తెలిసే నాకు, కానీ ఈ తడుకు బెలుకులంటికి దిగొచ్చేవాణ్ణి నేను కాదు, తెలుసుకోవే. దిగను అక్కర్లేదు, ఎక్కడో అక్కర్లేదు, తిండి తినండి అది చాలు. ముందుగా అన్నం పెడతావు, తర్వాత పడుకొని పక్క వేస్తావు, తర్వాత పక్కనే పడుకోనని అడుగుతావు, ఆఖరికి దుప్పట్లో దూరుతావు, అంతే కదా? ఏవయ్యా వేళకుండా ఉందా? నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా పక్కేడు గురించే మాట్లాడుతున్నావే. మొగుడు పెడాలంటే అదొకటేనా? మరింకేమీ లేదా? ఉందే, కానీ అది నీకు కాదు, సవ్యమైన ఆడవాళ్ళకి. ఓహో, అప్పుడు నేను సవివేన ఆడదాని కాదు, అంతేగా? ఇప్పుడు చెప్తున్నా ఏనవయ్యా, నువ్వుగా వచ్చి నన్ను పిలవకుండా నేరుగా నీ పక్కకు వచ్చాను, నేను ఒక అబ్బాయికి అమ్మకి పుట్టలేదు. నిజమే కదా? నిజమేనయ్యా. సరే, ఇక మీదట మన బంధం భోజనం వరకే, ఈ హద్దు కానీ దాటావంటే కొరివికరమేనా? అసలే మండుతుంది, నాకేం అక్కర్లేదు, లేచిపో. పక్కన కూర్చుంటే కాస్త తృప్తిగా తింటావు కదా. లేమ్మంటుంటే ఎందుకు తలుపు గడ్డి పెడుతున్నా? రోడ్డు మీద పట్టుకుని అందరి ముందు తోసి పారేసేవే, చీరంత మట్టైపోయింది, అందుకే మారుస్తున్నా. మార్చుకుంటున్నావా? పక్కకు పోయి మార్చుకోకూడదా? ఏవయ్యా, నీకు నాకు అలాంటివి లేవనుకున్నాగా, నీ పాటికి నువ్వు తలంచుకుని భోంచేయకుండా నేను మార్చడం గెలుపుడు నువ్వెందుకు అయ్యా చూడాలి? ఎదురు చెప్తావా? వేళకు చేస్తున్నావు, నిన్నేం చేస్తా? అన్ని కిందకి దించరా. ఏమిటి నన్ను ఇక్కడే ఆగిపోయారు, రండి లోపలికి వెళదాం. మేము చుట్టరికం కోసం రాలేదు, కన్న రుణం తీర్చుకోవడానికి వచ్చాం. మాస్టర్ రమ్మను. మాస్టరా? అదేంటిది మాస్టర్కి ఇస్తారని? ఏ అల్లుడు గారిని మర్యాదగా పిలిస్తే నీ పరువు ఏమైనా పోతుందా? ఏయ్, ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో నాకు తెలుసు, పిలవే. అరేరే, మళ్ళీ పెట్టు చేస్తున్నావే. ఏమండి, మిమ్మల్ని చూడడానికి ఊరి పెద్ద వచ్చారు. ఊరి పెద్ద? ఎవరు, మీ నాన్న? కాదు, మీ మామగారు. కారు తీసుకొచ్చారు, సిగ్గుపడకుండా తెచ్చినవన్నీ తీసుకోండి. మీరు పద్ధతి ప్రకారం ప్రవర్తించకపోవచ్చు, అందుకని మా పద్ధతుల్లో మేము ఏ లోటు చేయం. ఇవ్వవే, ప్రస్తుతం చేతిలో రొక్కం లేదు, దానికి బదులుగా ఇంటి పత్రాలు తీసుకొచ్చాను. 10 రోజుల్లో కోతలు అవ్వగానే పైకం ఇచ్చేసి పత్రాలు తీసుకుంటాను. ఏమండి,
వీటన్నిటి కోసమేనా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను? లేకపోతే నా బిడ్డ నడివీధులు కొట్టే స్థాయికి ఏం తప్పు చేసిందని? ఓహో, అప్పుడు ఈసారి పెట్టలేదనే మీ అమ్మాయిని కొట్టాను అంతేగా? మరి నోరుమూసుకోవే, ఏదైనా మందలించాలంటే ఎవరికి తెలియకుండా నట్టింట్లో మందలించాలి. నలుగురు ముందు నడివీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టారే, ఊరి పెద్ద కట్నం ఇవ్వలేదు, అందుకనే మాస్టర్ ఇంత పని చేశాడని నలుగురు నా ముఖాన్ని కాంట్రించు. మీరు మీకైతే మాన మర్యాద లేకపోవచ్చు, కానీ మాకున్నాయి. ఆపు, మాటలు కొంచెం సరిగ్గా రాని. ఊరందరికి నువ్వు పెద్దవు కావచ్చు, అందుకని నా మొగుడి దగ్గర ఎగరక. ఏయ్, నువ్వు నోరు మూసుకో. ఇలా చూడండి, ఇవేమి నాకు అవసరం లేదు, దయచేసి మీరు తీసుకోండి. ఏమిటండి అలా అంటారు? నువ్వు మాట్లాడుకో. పట్టుదల కోసం వద్దని చెప్పకండి, ఇంకేమైనా కావాలంటే అడిగి తీసుకోండి. ప్రమిల, ఇందులో ఒక్క సామాన్ లోపలికి వెళ్ళినా నేను చచ్చిన తొట్టు. అదే నేను అంత మాట అనేశారు, మీరే వద్దన తర్వాత నాకెందుకు ఇవ్వని? నిన్నటి వరకు అయితే నాకు అమ్మా నాన్న ముఖ్యం కావచ్చు, కానీ ఇక మీదకి అన్ని నాకు మొగుడే. అమ్మా, అల్లుడేదో కోపంలో వద్దనొచ్చు, నువ్వు తీసుకెళ్ళమ్మా. బానే ఉంది, ముగుడు గీసిన గీటు తడితే పెళ్ళానికి ఏమవుతుందో నేను రామాయణంలో చదివాను. అది ముగుడు గీసిన గీటు కాదు, లక్ష్మణుడు గీసింది. సరే, ఎవరో ఒకరు గీశారు కదా. ఎరా సోమయ్య, ఎక్కడ ఇడ్లీ పత్ర పెట్టండి, ఏమీ లేవు. అది అయ్యగారితో చెప్పండి. రామాయణం మాత్రం చెప్తారు, చేతల్లో మాత్రం శూన్యం. అది మనల్ని ఎంత మాట చూసారా? దాన్ని ప్రయోజనం లేదే, అమావాస్య పూట నువ్వు కన్నావే నిన్న.